సెల్యూన్లోనూ లేడు, ఇంట్లోనూ లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడరా? ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. ఒరే, ఏం చూడరా ఇది, ఎక్కడికి వచ్చాడు వీడు? కృష్ణ ఒక హోమ్ లో ఉండేవాడు కదా, ఆ హోమ్ మొదలు పెట్టిన ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఇంకా ఎంత దూరం పారిపోతావు? అసలు నీ సమస్య ఏమిట్రా? ఆప్యాయత చూపించే వాళ్ళని అవమానించడంలో నీకంత సంతోషం ఏమిటి? రే, నువ్వు నిజం చెప్పు, సంజయ్ని ఎందుకు వద్దంటున్నావు? ఏ, దీన్ని నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నీలో ఇంకేదో కారణం ఉంది, అది నాకు బాగా తెలుసు. ఆ కారణం ఏమిటో ఇప్పుడు నాకు తెలియాలి. ఏ, ఏంట్రా మొహం తిప్పుకుంటున్నావు, నన్ను చూడరా. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? లేరు కదా, మరి ఇంకేమిటి చెప్పరా? కారణం ఏమిటి, ఎందుకు తను వద్దంటున్నావు చెప్పరా? నువ్వు చెప్పేంత వరకు నేను వదిలిపెట్టను. తనని కొట్టడానికి చెయ్యేస్తావు కదా, ఇప్పుడు నన్ను కొట్టరా, కొట్టరా. చూడరా, నేను ఎంతగా చెప్తుంటే వాడి పాటికి వాడు, ఊరుకోరా. సార్, నేనేమీ అనలేదు సార్. నువ్వేమీ అనలేదా? అనలేదు సార్. చెప్తే మీరు నమ్మరు సార్. కృష్ణ, నువ్వు మాట్లాడతావా? మాట్లాడతాను సార్, కానీ వినపడదు. ఎందుకురా మమ్మల్ని ఎన్నాళ్ళు మోసం చేసావు? అందరూ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఎందుకురా అందరి దగ్గర నటించావు? నిజంగా నటించలేదు సార్, మోగవాడిగా బతుకుతున్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నా. సచ్చిబడి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామమే మా ఊరు. ఆరేళ్ల వయసు వచ్చే వరకు బాగానే మాట్లాడేవాణ్ణి. మా నాన్నకి ఆ ఊర్లో ఒక ఎకరం పొలం ఉండేది, అక్కడే మా ఇల్లు కూడా. సాధారణ కుటుంబం, నేను ఒక్కడే అనేందువల్ల నన్ను రాజకుమారుల్లా పెంచారు. ఒకరోజు పక్కనే ఉన్న గ్రామంలో గుడి తిరునాల చాలామందిని కలిసి ట్రాక్టర్లో వెళ్ళాం. నేను మా అమ్మ ఒళ్ళో పడుకొని చందమామను చూస్తూ వెళ్ళాను. ఉన్నట్టుండి డమ్మాలని పెద్ద శబ్దం. మా అమ్మ కృష్ణ అని కేకేసింది. అదే నేను చివరిసారిగా విన్నా శబ్దం. ఒక వారం తర్వాతే కళ్ళు తెరిచాను. అమ్మ నాన్నలతో పాటు చాలామంది చనిపోయారు. తలకి గట్టిదెబ్బ తగిలినందువల్ల చెవులు వినపడలేదు, మాట కూడా పడిపోయింది. ఒకే రోజులో నా జీవితం తల్లకిందులైంది. ఆ తర్వాత నేను మా బంధువులింట్లో ఉన్నాను. నన్ను వాళ్ళు స్కూలు కూడా పంపలేదు, ఇంటి పనివాడిగా మార్చేశారు. ఉన్నట్టుండి ఎవరూ లేని అనాథలు అనిపించేది. ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాణ్ణి. రెండేళ్లు అలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత నేను ఆ ఇంట్లో ఉండలేకపోయాను. చేతికి అందిన డబ్బు తీసుకొని బస్సు ఎక్కాను.